ఇండియా ఫ్రీమౌంట్ లో 10th ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇండియన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు హాజరై యోగాలో పాల్గొన్నారు. కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా శాన్ ఫ్రాన్సిస్కో కౌన్సిల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు చీఫ్ గెస్ట్ అనమాట ఏఐఎన్ ఫాగ్ ఇద్దరు కలిపి చేసుకుంటున్నారు. శ్రీకర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాము, ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ కౌన్సిలేట్లో చేశారు ఎక్కడ అనేది తెలుసుకుందాము. మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో చేశారు? ముందుగా TV9 ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ఫ్రీమౌంట్ మన బే ఏరియాలో 10th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది సంయుక్తంగా కౌన్సిలేట్ ఇక్కడ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, ఇది హైదరాబాద్ బేస్డ్ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్, అలాగే ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ అండ్ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ అని రెండు ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వారితో పాటు ఇక్కడ చేస్తున్నాము. నా పేరు రమేష్ కొండ అండి, ఫ్రమ్ అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఏఐఏ. అండ్ యోగా ఈజ్ బీయింగ్ ఏ హ్యూజ్ థింగ్ ఫర్ ఎవ్రీవన్, నాట్ ఓన్లీ జస్ట్ ఇండియన్స్ బట్ ఎనీ కమ్యూనిటీ. మన భారతదేశంలో యోగా మొదలయ్యి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఇంత ఘనంగా ఇక్కడ మనం ఈ ఫ్రీమౌంట్ లో జరుపుకుంటున్నాం. ఈరోజు సెలబ్రేషన్ డన్ బై ద కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ద హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఇన్ అసోసియేషన్ విత్ ఏఐఏ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్. యోగా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నాట్ ఫర్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ టు యునో రిజువినేట్ మైండ్ బాడీ అండ్ స్పిరిట్. సుగ్న, యాజ్ యు నో దట్ ఇంటర్నేషనల్ యోగా డే ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ and especially here in Northern California in the San Francisco Bay Area, Consulate General of India has put together multiple events, and Heartfulness Institute and Festival of Globe here are putting together this organization. There are many other organizations also involved. Yoga Day sandarbhanga Association of Indo Americans alage Consulate General varu alage migilina samsthal varandaru kalipi oka yoga day ni ento vijayavantanga nirvahistunnamu. 10th International Yoga Day antu bharat desapu advaryamlo prarambhamaina ఈ యోగా డే. యోగా అనేది కేవలం ఒక ఫిజికల్గానే కాదు, మానసికంగా కూడా మనిషికి ఎంత సంతులనం ఇస్తుందో, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందో అది మనం ఈ రోజున చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం యోగా ద్వారా ప్రపంచానికి ఇచ్చిన ఒక కానుక అని చెప్పాలి.